ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 15వ ఆదివారము. వాన భూమిని తడిపి ఫలవంతము చేయుచున్నది. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము నుండి 11వ వచనం వరకు. వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దానిమీద పైరు మొలపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను పంపిన కార్యమును సాధించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. సారవంతమైన నేలపై పడిన విత్తనములు మంచి ఫలమును ఇచ్చును. దేవుడు తన పుత్రులను వ్యక్తమనర్చుటకై సృష్టి అంతయు ఆతూరతతో ఎదురుచూచుచున్నది. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు. సోదరులారా, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు. దేవుడు తన పుత్రులను వ్యక్తమనర్చుటకై సృష్టి అంతయు ఆతూరతతో ఎదురుచూచుచున్నది. సృష్టి నాశనమునకు లోనైనది. అది దాని స్వసంకల్పముచే అట్లు జరగలేదు. దైవ సంకల్పము చేతనే నిరీక్షణయందు అట్లైనది. ఏలయన, ఒకనాడు సృష్టియే వినాశదాస్యము నుండి విడిపింపబడి దేవుని పుత్రుల మహిమోపేతమైన స్వాతంత్రమునందు పాలు పంచుకొనును. ఏలయన, ఇప్పటి వరకును సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నది అని మనకు తెలియను. కాని సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలిఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరము యొక్క విముక్తిని పొందుటకు ఎదురుచూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 23వ వచనము వరకు. ఆ దినమున యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడకుడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను. కాని సూర్యుని వేడిమికి మాడి వేరులేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100వ అంతులుగా 60వ అంతులుగా 30వ అంతులుగా పంటనిచ్చెను. వినుటకు వినులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోకరాజ్య పరమరహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకేగాని వారికి కాదు. ఏలయన, ఉన్నవానికే మరింత ఒసగబడును, వానికి సమృద్ధి కలుగును.
లేనివాని నుండి వానికి ఉన్నదంతయు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పెను. వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను. అది ఏదనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలయనా, కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తన చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు ముద్దుబారినవి, వారి కనులు పొరలు క్రమ్మినవి. మీరెంత ధన్యులు, మీ కనులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినినది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించిరి, కాని వారికి అది సాధ్యపడలేదు. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గురించిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు ఏతెంచి వాని హృదయములో నాటబడిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపైబడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అవి కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమలైనను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే త్రొట్టిల్లును. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవాడు వెంటనే సందేశమును ఆలకించును. కాని బాహిక విచారము ధన వ్యామోహము దానిని అణిచివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేలపై పడిన విత్తమును పోలినవాడు సందేశమును విని గ్రహించి నూరంతులుగాను అరువదంతులుగాను ముప్పదంతులుగాను ఫలించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.